గోరంట్ల మాధవ్ వికృత చేష్టలపై రిలీజ్ అయినటువంటి వీడియో ప్రసారం చేసినందుకు మీడియాపై అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంబోతులు గడచిన 3 సంవత్సరాలుగా ఒకరేమో అసెంబ్లీలో జిప్పిప్పి చూపిస్తాడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరొకరు అరగంట చాలు సర్దుకున్నాం అంటారు మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గంట చాలు అన్న ఆయనకేమో ప్రమోషన్ ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు గారు ప్యాకాట ఆడతాం ప్యాకాట క్లబ్బులు పెడతాం కోడి పందాలు వేస్తాం గ్యాంబ్లింగ్ నడుపుతాం క్యాసినో ఆడిస్తాం మీరెవరు మమ్మల్ని అడిగేదానికని ప్రశ్నించిన మరో మాజీ మంత్రి కొడాల నాని గారు ఆడియోలు ప్యాకాటలు కోడి పందాలు దాటి ఈరోజు వీడియోలు దాకా వచ్చింది ఆనాడు ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈ ఆడియోలపై వాళ్ళ వికృత చేష్టలపై మహిళల వేధింపులపై ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎంపీ గోర్లంట మాధవ్ వీడియో రిలీజ్ అయ్యాక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి చేసినా దాన్ని ప్రశ్నించకూడదు దాన్ని ప్రసరించకూడదు దాని మీద ఎవరు కూడా పత్రికల్లో కూడా రాయకూడదు అనేటువంటి ఒక ధోరణితో బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో మార్ఫింగ్ చేశారంట ఎవరికేం అవసరం మార్ఫింగ్ చేయడానికి ఆయన వీడియోని మార్ఫింగ్ చేసి దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అగత్యం తెలుగుదేశం పార్టీకో ఇతర మీడియాకో ఏం అవసరం ఉంటే చేస్తారు ఇవన్నీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇటువంటి చేష్టలు చేస్తున్నటువంటి నీచపు వ్యవహారాలు నడుపుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఒక అబద్ధపు ప్రచారం ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద ఒక బూటకపు ప్రకటనలు చేయడం ట్విట్టర్లు ఫేస్బుక్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహించేటువంటి నీతి